చాప్రా అనే పొలిటీషియన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అతను రాత్రి తన ఫ్రెండ్తో మరియు తన ఇంట్లో పనిచేసే వ్యక్తితో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే పద్మిని అనే మహిళ అక్కడికి వస్తుంది పద్మిని భర్త చనిపోయి చాలా రోజులైంది ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి చాప్రాకి పద్మినికి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉండగా అడవిలో నుంచి గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం విన్న వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు అక్కడ ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉంటాడు అతను చాపరా దగ్గరకు వచ్చి షూట్ చేసి చంపేస్తాడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయిపోతుంది అదే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయినటువంటి వాసు అనే కానిస్టేబుల్ని చూపిస్తారు అతను డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళగానే తన సీనియర్ ఆఫీసర్ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి దానికి ముందే నువ్వు ఊరంతా తిరిగి తెలుసుకోవాలి అప్పుడు నీకు ఈ ఊర్లో ప్రతి ప్లేసు బాగా తెలుస్తుంది అంటాడు వాసుకి సహాయపడేందుకు నడ అనే కానిస్టేబుల్ని పంపిస్తారు వాళ్ళిద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు అలా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళిద్దరు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళకి చాపల చనిపోయాడని ఎవరు అతన్ని చంపేశారని తెలుస్తుంది నడ గత రాత్రి చనిపోయిన వ్యక్తితో కలిసి డ్రింక్ చేసిన వాళ్ళని స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తాడు అప్పుడే నడాకి ఎవరో అడవిలో ఇల్లీగల్గా గా చంపుతున్నారని తెలుస్తుంది నడ వెంటనే మిగతా పోలీసులను తీసుకుని అడవిలోకి వెళ్తాడు నడ తనతో పాటు వాసుని కూడా తీసుకెళ్తాడు అయితే అడవిలో కొంత దూరం వెళ్ళగానే సారా కాస్తున్న వ్యక్తి కనిపిస్తాడు పోలీసులు చప్పుడు చేయకుండా అతన్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు అయితే అనుకోకుండా వాసు కాలు ఒక ట్రాప్లో ఇరుక్కుపోతుంది అందువల్ల వాసు గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు అతను అరుస్తున్న శబ్దం విని సారా కాస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోతారు తర్వాత నడ అతని కాలికి ఉన్న ట్రాప్ తీయించి వాసుని రెస్ట్ తీసుకోమని చెప్తాడు తర్వాత రోజు నాడా చేపర మనుషులను స్టేట్మెంట్ కోసం పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాడు సీనియర్ ఆఫీసర్ వాళ్ళని విచారణ చేస్తాడు అసలు ఇదంతా ఎలా జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు మేము డ్రింక్ చేస్తున్న సమయంలో అడవిలో నుంచి గన్ పేలిన శబ్దం వినిపించింది మేము అక్కడికి వెళ్ళి చూసాం అక్కడ ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉన్నాడు అతను చేపరాని షూట్ చేసి చంపేశాడు అని చెప్తాడు అయితే చుట్టూ అంతా చీకటిగా ఉండడం వల్ల హంతకుని గుర్తుపట్టలేకపోయామని చెప్తాడు అయితే ఈలోగా స్టేషన్కి ఇంకో వ్యక్తి వస్తాడు పోలీసులు అన్ని తలుపులు మూసేసి అందరినీ మళ్ళీ ఇంకోసారి విచారిస్తారు పోలీసులు ఎన్ని విధాలుగా కొట్టి విచారించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటే సమాధానం వస్తుంది అందువల్ల పోలీసులు వాళ్ళు చెప్పింది విని వాళ్ళని వదిలేయాల్సి వస్తుంది తర్వాత చేపరా ఇద్దరు కొడుకులు ఆ గ్రామంలోకి వస్తారు వాళ్ళు తన తండ్రి చావుకి బదులు తీర్చుకోవాలనుకుంటారు వాళ్ళలో ఒక వ్యక్తి మోగవాడు ఇంకొకడు గొంతు అచ్చమ్మ అమ్మాయిలాగా ఉంటుంది తర్వాత వాళ్ళిద్దరూ ఒక షాప్ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతూ ఉంటారు అక్కడ ఉన్న షాప్ వ్యక్తి వేరే వాళ్ళతో చేపర గురించి చెడుగా మాట్లాడుతూ తమాషా చేస్తూ ఉంటాడు అది విని వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది ఆ షాప్ అతన్ని బాగా కొడతారు అలా వాళ్ళు ఊర్లో వాళ్ళని చాలా భయపెడతారు ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి నడా వాసు ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు అప్పుడు వాసు నడాకి తన గురించి ఒక విషయం చెప్తాడు ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతుంది వాసు ఉన్నప్పుడు తన మదర్ అతన్ని బయటికి వెళ్ళనిచ్చేది కాదు ఒంటరిగా ఆడుకొనిచ్చేది కూడా కాదు ఒంటరిగా బయటికి వెళ్తే అనంకుల నాచన్ అనే వ్యక్తి వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడని భయపెడుతూ ఉండేది అది విని వాడు చాలా భయపడుతూ ఉండేవాడు తర్వాత వాసు ఫాదర్ మదర్ ఇద్దరు ఒక నాటక మండలిలో పనిచేసేవాళ్ళు వాసుని తన తల్లిదండ్రులిద్దరూ తమతో పాటు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ నాటకం అందరికీ నచ్చేది అయితే కొంతమంది ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ నాటకం చూడటానికి అందరూ వస్తున్నారని వాళ్ళకి చాలా కుళ్ళుగా ఉండేది అందువల్ల నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యదారిలో వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళు వాసు ఫాదర్ని బాగా కొట్టి అక్కడి నుంచి తరిమేసేవాళ్ళు ఇంటికి వెళ్ళిన వెంటనే వాసు తల్లి భర్త మీద బాగా అరిచేది ప్రతిసారి ఇలా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదని హెచ్చరించేది అయితే అతను తిరిగి తన భార్య మీద కోపడి తిట్టేవాడు తర్వాత వాసు తల్లి అతని దగ్గరకు వచ్చి నువ్వు పెద్దవాడైన తర్వాత ఏ పని కోసం కానీ మరింకేదైనా ఆశించి కానీ ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పింది అందువల్ల ఇప్పటికీ కూడా వాసు అదే పాటిస్తూ ఉంటాడు అతను ఎవరితో కూడా గొడవ పెట్టుకోడు అలా అతను భయంతో పెరిగి పెద్దయ్యాడు ఇక్కడ సీన్ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది పోలీస్ స్టేషన్లో చాపరా పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చి ఉంటుంది అందులో అతను ఏదో ఇనుప వస్తువుతో దాడి చేసి చంపారని రిపోర్ట్లో ఉంటుంది అప్పుడు ఒక కానిస్టేబుల్ ఇలాంటి ఇనుప వస్తువుని కొనిదల్ అనే వ్యక్తి మాత్రమే వాడతారు అని చెప్తాడు ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆ వ్యక్తి ఇలాంటి వస్తువులు ఉపయోగించి చాలా మందిని హత్య చేసి చంపేశాడు అని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఆఫీసర్తో అతను అడవిలో ఉంటాడు అతనికి చాప్రాకి ఎటువంటి సంబంధం లేదు అంటాడు అప్పుడు ఆఫీసర్ ఏమో ఎవరైనా అతన్ని చంపమని ఇతన్ని పురమాయించి ఉండొచ్చు కదా పైగా ఎలక్షన్ రాబోతుంది కాబట్టి అతను ప్రత్యర్థిని ఓడించే ప్రయత్నంలో ఇలా చేయించి ఉండొచ్చు కదా అంటాడు మరోవైపు చనిపోయిన చేపర ఇద్దరు కొడుకులు తమ తండ్రి చనిపోయిన ప్లేస్కి వెళ్ళి సాక్ష్యాధారాల కోసం వెతుకుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఒక అగ్గిపెట్టె కనిపిస్తుంది అందులో కొంచెం గంజాయి కూడా ఉంటుంది చేపర కొడుకు దాన్ని తీసుకొని ఇంట్లో పనిచేసే వ్యక్తి దగ్గర ఎంక్వైరీ చేస్తాడు దీన్ని ఆ గ్రామంలో ఎవరు వాడతారు అని అడుగుతాడు ఆ వ్యక్తి ఈ ఊర్లో దీన్ని వాడే వ్యక్తి ఒక్కరే ఉన్నారు అతను చాపర ఫ్రెండ్ మణి అని చెప్తాడు వాళ్ళు వెంటనే అతన్ని వెతికి పట్టుకుని బాగా కొడతారు మా నాన్నని ఎందుకు చంపేవో చెప్పమని కారణం అడుగుతారు అయితే మణి నాకు అస్సలు ఈ విషయం గురించి ఏమీ తెలియదు అని చెప్తాడు ఇంకోవైపు చాపర రైట్ హ్యాండ్ అయిన విజయ్ అనే వ్యక్తి కొనల్ అనే వ్యక్తిని పిలిచి ఈ కేసుని తొందరగా సాల్వ్ చేయి లేదంటే నేను ఈ కుర్చీలో కూర్చోలేను అంటాడు అంతేకాకుండా ఎవరైనా ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బు ఆశ చూపించి ఈ కేసుని ఒప్పుకునేలా చేయి అప్పుడు చాప్రా ఇల్లు పొలం నీ పేరు మీద రాస్తానని చెప్తాడు కొనల్కి ఈ ఆఫర్ నచ్చడం వల్ల అందుకు అంగీకరిస్తాడు ఇంకోవైపు చాప్ర ఇద్దరు పిల్లలు పద్మిని దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటారు అదే సమయంలో పోలీస్ స్టేషన్కి శంకర్ అనే ఒక వ్యక్తి వచ్చి తానే చాపరాని చంపింది అని లొంగిపోతాడు మార్టంలో అతను చంపినటువంటి ఆయుధాన్ని పోలీసులకి చూపిస్తాడు కాబట్టి చేసేదేం లేక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి లాకప్లో వేస్తాడు ఇంకోవైపు చాపరా రైట్ హ్యాండ్ అయిన విజయ్ కొనలతో చెప్పిన పని ఇంత త్వరగా చేసేవా అంటాడు అప్పుడు అతను నేను ఏ వ్యక్తిని పురమాయించలేదని చెప్తాడు ఆ మాట వినగానే అతను షాక్ అయిపోతాడు తర్వాత రోజు చాపరా ఇద్దరు పిల్లలు చాలా కోపంతో గన్ను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు జైల్లో ఉన్న శంకర్ని చంపడానికి ఉంటారు అయితే పోలీసులు ఏదోలాగా వాళ్ళని అక్కడి నుంచి తిట్టి పంపిస్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు నాడా వాళ్ళు శంకర్ని చంపడానికి తీసుకొచ్చిన గన్ను కూడా లాక్కుంటాడు తర్వాత రాత్రి వాసు జైల్లో ఉన్న శంకర్ని ఇదంతా నువ్వు ఎందుకు చేశావు ఇదంతా నువ్వు ఎవరు బలవంతం మీదనో అంగీకరించలేదు కదా అని అడుగుతాడు కొంత సమయం ముందు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు మేమందరం కూర్చుని అడవిలో తాగుతూ ఉన్నాం అప్పుడు నా కూతురు నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది నేను నా కూతురుని చూసి దాక్కున్నాను అయితే నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది నేను ఇలా వెతకడానికి ప్రతిసారి అడవిలోకి రాలేను అంది అప్పుడు నేను ఇక మీదట నువ్వు అడవిలోకి రావద్దు ఇక్కడ చాలా ప్రమాదకరపు జంతువులు ఉంటాయి అవి నేను చంపేస్తాయని చెప్పాను అలా నా కూతురితో నా జీవితం చాలా సంతోషంగా గడిచిపోతూ ఉండేది నా భార్య కొన్ని రోజుల క్రితమే చనిపోయింది కాబట్టి నా కూతురికి నేను నాకు నా కూతురు మాత్రమే ఉన్నాం అయితే కొన్ని రోజుల తర్వాత నా కూతురు మళ్ళీ ఒకరోజు నన్ను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చింది అయితే రాత్రి అయినా కూడా తను ఇంటికి తిరిగి రాలేదు నేను కొంతమంది జనంని తీసుకుని తన కోసం వెతకడానికి అడవిలోకి వెళ్ళాను ఒక ప్లేస్లో నాకు నా కూతురు శవం దొరికింది తనని అలా చూడగానే నా గుండె బరువెక్కిపోయింది నా హృదయం ముక్కలైపోయింది తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు అయితే నా కూతురికి అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేవి అందువల్ల అడవిలో ఫిట్స్ వచ్చి ఏ సహాయం కూడా అందక అతను చనిపోయిందని రాసుకొని కేసు మూసేశారని చెప్తాడు తర్వాత పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత శంకర్ దగ్గరికి ఒక మహిళ వచ్చి నేను ఆ అమ్మాయి శరీరాన్ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు తన శరీరం మీద గాయాలు కనిపించాయి దాన్ని బట్టి ఆ అమ్మాయి చనిపోయే ముందు ఆమె మీద ఎవరో బలాత్కారం చేశారని చెప్తుంది తర్వాత శంకర్కి ఒక విషయం తెలుస్తుంది శంకర్ని వెతుక్కుంటూ తన కూతురు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ శంకర్ లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళిపోయింది అయితే దారిలో ఆమెకి నాడ ఎదురు పడ్డాడు అప్పుడు ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయి అది అవకాశంగా తీసుకొని ఆ అమ్మాయి మీద బలత్కారం చేశాడు తర్వాత చంపేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అందుకే నేను ఇక్కడికి వచ్చాను నేను చేపరాని చంపలేదు సరైన అవకాశం చూసి నాడాన్ని చంపొచ్చని అలా అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చానని చెప్తాడు ఇదంతా విన్న తర్వాత వాసుకి చాలా చెడు అనిపిస్తుంది పోలీసులు జనాన్ని రక్షించడానికి ఉన్నారు అలాంటిది వాళ్ళే ఇలా భక్షకుల్లాగా వాళ్ళని పీకు తినడం సరికాదని చాలా బాధపడతాడు ఇంకోవైపు నాడా పద్మిని దగ్గర కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు నిజానికి పద్మినియే నాడతో చేపరాని చంపించింది ఎందుకంటే ఆమె అతని మీద పగ తీర్చుకోవాలనుకుంది నిజానికి ఒకరోజు చేపరా పద్మిని భర్తతో కలిసి అడవిలోకి వెళ్ళాడు అయితే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె భర్తని చంపేశాడు ఎందుకంటే అతను పద్మినిని పొందడం కోసం అలా చేశాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఆమెని బలవంతంగా అనుభవించి ఆమెని తన ఉంపుడు గతేగా ఉంచుకున్నాడు కొన్ని రోజుల తర్వాత పద్మినికి తన భర్తని చంపింది చాప్రా అని తెలుస్తుంది అప్పటి నుంచి ఆమె మనసులో అతని మీద పగ తెర్చుకోవాలన్న ఆలోచన మొదలైంది ఆమె సరైన అవకాశం కోసం ఎదురు చూసింది అలా ఆమె నాడ సహాయం తీసుకుంది అతని ద్వారా చాప్రాని చంపించింది అదే సమయంలో అక్కడికి చాప్రా రైట్ హ్యాండ్ అయిన విజయ్ వస్తాడు అతనికి విషయం మొత్తం తెలిసిపోతుంది అలా పద్మిని అతనికి చాప్రా పదవి ఆశ చూపించి నోరు మోయిస్తుంది తర్వాత రోజు చాపరా ఇద్దరు పిల్లలు కోణాల దగ్గరికి వెళ్తారు ఎలక్షన్ కోసం తన తండ్రి పొలం అమ్మిన డబ్బు ఎక్కడుంది అని అడుగుతారు అయితే కోనల్ అదంతా ఎలక్షన్ కోసం ఖర్చు అయిపోయిందని చెప్తాడు ఆ మాట విని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత కోనల్ విజయ్కి ఫోన్ చేసి చాపర ఇద్దరు పిల్లలు నా దగ్గరకు వచ్చారు వాళ్ళ నాన్న పొలం డబ్బుల గురించి అడుగుతున్నారు వాళ్ళకి నిజం తెలిస్తే నన్ను చంపేస్తారని చెప్తాడు విజయ్ అలాంటిదేం జరగదని ధైర్యం చెప్తూ ఉండగా ఈలోగా చాప్ర పిల్లలు తిరిగి వచ్చి కోణల్ని సూట్ చేసి చంపేస్తారు ఇంకోవైపు పోలీస్ స్టేషన్లో సీనియర్ ఆఫీసర్ శంకర్ ఈ హత్యని తానే చేశాడని ఒప్పుకున్నాడు కానీ దీన్ని మనం కోర్టులో ఎలా నిరూపించగలమంటాడు అప్పుడు నాడ ఆఫీసర్తో మనం కొణిదల్ని కలుద్దాం అతను ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చెప్తాడు అంటాడు తర్వాత పోలీసులు అతన్ని తీసుకుని అతని దగ్గరికి వెళ్తారు కొణిదలతో నువ్వు పోలీస్ స్టేషన్కు వచ్చి శంకర్ని చంపే నువ్వు బయటకు వెళ్ళడానికి మేము సహాయం చేస్తామని చెప్తాడు అయితే అందుకు అతను నిరాకరిస్తాడు నిజానికి నాడా కొణిదల్ శంకర్ని చంపేసిన తర్వాత కొణిదల్ని కూడా చంపేయాలన్నది అతని ప్లాను ఎందుకంటే ఒకవేళ రేపు పొద్దున ఇంకో పెద్ద ఆఫీసర్ వచ్చి నాడా కొనిదలతో వాళ్ళని చంపించాడని బయటపడుతుందని భయంతో అతన్ని చంపేయాలని అనుకుంటాడు చెప్పిన మాట వినకపోవడం వల్ల నాడాకి అతని మీద కోపం వస్తుంది కాబట్టి పోలీసులతో అతన్ని పట్టుకుంటాడు తర్వాత విజయ్ ఎలక్షన్స్ కోసం స్పీచ్ ఇస్తూ ఉంటాడు అప్పుడు చాపరా ఇద్దరు పిల్లలు అక్కడికి వచ్చి అతని మీద దాడి చేసి చంపేస్తారు ఎందుకంటే అందులో అతని హస్తం కూడా ఉందని వాళ్ళకి తెలుస్తుంది ఇంకోవైపు నాడా స్టేషన్లో ఉన్న శంకర్ని ఎలా చంపాలని ఆలోచిస్తూ ఉంటాడు పైగా అతను వాసుని కూడా కట్టిపడేశాడు ఎందుకంటే శంకర్ అతనికి నిజం మొత్తం చెప్పేశాడు కాబట్టి తర్వాత నాడా పోలీసులందరినీ బయటకు పంపించి కొనిదలతో పాటు కలిసి శంకర్ ని చంపేందుకు ప్రయత్నిస్తాడు అయితే ఈలోగా చేపల పిల్లలు పోలీస్ స్టేషన్ బయట నిలబడి స్టేషన్ మీద బాంబు విసురుతూ స్టేషన్ మీద బాంబులు వేస్తున్నప్పుడు ఒక నిప్పురవు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బాంబుల సంచిలో పడుతుంది అందువల్ల ఆ సంచి కూడా పేలిపోతుంది అప్పుడు ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి చనిపోతాడు తర్వాత మిగిలిన ఇంకో అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి శంకర్ని చంపుతూ ఉంటాడు అప్పుడు వాసు వచ్చి మీ నాన్నని చంపింది ఇతను కాదు నాడా అని చెప్తాడు అయినా కూడా ఆ అబ్బాయి అతని మాటలు పట్టించుకోకుండా శంకర్ని చంపేస్తాడు అది చూసి వాసు కోపంతో గన్ని తీసుకొని అందరినీ చంపేస్తాడు ఇక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు నిజానికి వాసు భయస్థుడు కాదు అతని మనసులో ప్రతి విషయం గురించి భయం నాటుకుపోయి ఉంటుంది అందుకే అతను అలా ప్రతిదీ కూడా బయటికి వ్యక్తపరచలేక తనలోనే దాచుకుని ఉంటాడు ప్రజెంట్ సీన్లో ఇంకొక సీనియర్ ఆఫీసర్ వచ్చి చేపర ఇద్దరు పిల్లలు అందరిని చంపేశారని కానిస్టేబుల్ వాసుని గాయపరిచారని రిపోర్ట్ ఇస్తారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో Don't forget subscribe thanks for watching